This is Sushma from Botany Department of Sir CRR College for Women. We are dealing with the paper Plant Taxonomy and Embryology. Today our topic is U4BAC from Unit 4. So what is the systematic position of U4BAC? It includes class Dicotyledonae. So two cotyledons untai kabatti Dicotyledonae lo pettadam jarigindi. Subclass Monoclimidae. So Monoclimidae anedi entante two sepals and petals both are united to form a new structure called perianth. Next order unisexuals ante sexual organs reproductive organs male kaani female kaani vidividiga untunnai flowers male flower and female flower kabatti order unisexuals lo pettadam jarigindi. Next family U4BAC. The major genera taken is called Euphorbia, hence the family U4BAC. So species vachesi Heta. So where it is distributed? It is cosmopolitan in distribution but abundant in warmer parts of the world. So avi anni chotla kanipistu untayi but ekkuga ekkada kanapadtayi ante veediga unna pradeshallo kanapadtam jarugutundi. Veetiki konni examples chuddamu. Castor bean ante resinous communis aamudam chettu. అలాగే కెసావా మానిహెట్ ఎస్కల్ అంట అంటాము వాటిని కర్రపెండ్ల అని కూడా చెప్పొచ్చు. మైరోబైలాన్ ఎంబ్లికా ఆఫిషనాలిస్ అంటే ఉసిరి పెద్ద ఉసిరి అందరికీ తెలుసు కదా. రబ్బర్ ట్రీ సోహేవియా బ్రెజిలెన్సిస్ ఫ్రమ్ వేర్ ద రబ్బర్ ఈజ్ ఆప్టెయిన్డ్. నెక్స్ట్ అకాలిఫా ఇండికా అంటే దాన్ని మురిపిండ ఆర్ కుప్పిండ అని కూడా అంటాం. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ వస్తే మోస్ట్లీ ష్రబ్స్. ష్రబ్స్ ఏమేంటి? జట్రోపా రెసినస్ అండ్ యూఫోర్బియా. సో జట్రోపా అంటే సేమ నేపాలం, రెసినస్ అంటే ఆముదం చెట్టు, ఇవన్నీ కూడా ష్రబ్స్లోకి వస్తాయి. ట్రీస్ తీసుకుంటే ఎంబ్లికా అండ్ హెవియా, రబ్బర్ ట్రీ కానీ ఉసిరి కానీ వీటిని ట్రీస్లోకి చెప్తాము. అలాగే హెర్బ్స్ కూడా ఉన్నాయి, అకాలిఫా అండ్ ఫిల్లాంథస్. నేల ఉసిరి అంటాం కదా అది ఫిల్లాంథస్ నీరూరి. నెక్స్ట్ క్లైంబర్స్ వచ్చేసి ట్రాగియా. క్యాక్టస్ లైక్ హ్యాబిట్ దేనికి ఉందంటే యూఫోర్బియా నెరిఫోలియా. సో యూఫోర్బియా నెరిఫోలియాకి క్యాక్టస్ లైక్ హ్యాబిట్ ఉంటుంది, అది జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ ట్యూబరస్ రూట్స్ రిచ్ ఇన్ స్టార్చ్. వాటివి మానిహెట్ ఎస్కల్ అంట, కర్ర పండ్లం అని చెప్పాం కదా. అవి ఎలా వస్తాయంటే అవి రూట్స్ అన్నీ కూడా ట్యూబరస్గా ఫామ్ అవుతాయి బికాస్ ఆఫ్ స్టార్చ్ ఇంక్లూజన్. సో స్టార్చ్ అంతా కూడా అక్యూములేట్ అయ్యి రిచ్ ఉంటుంది కాబట్టి ట్యూబరస్ రూట్స్ ఫామ్ అవుతాయి, అది మానిహెట్ ఎస్కులెంటాలో చూస్తాం. ప్లాంట్స్ ఆఫెన్ కంటైన్ ఏ మిల్కీ లేటెక్స్ ఇన్ స్పెషల్ లేటిసిఫెరస్ వెజల్స్. సో ప్లాంట్స్ కొన్నిసార్లు ఏం కనపడుతుందంటే మిల్కీ లేటెక్స్ అనేది కనిపిస్తుంది, అవి లేటిసిఫెరస్ వెజల్స్లో స్పెషల్గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్లాంట్ ఆఫ్ యూఫోర్బియా హెట్టా. సో యూఫోర్బియా హెట్టా ప్లాంట్ చూస్తే ఒకసారి చూడండి, ద లీవ్స్ ఆర్ ఆపోజిట్. సో వీటిని ఆపోజిట్ అంటాం, నోడ్స్కి ఎక్కడ ఉంటాయో నోడ్స్ దగ్గర మాత్రమే లీవ్స్ అరేజ్ అవ్వడం జరుగుతుంది. సో స్టెమ్ కనుక చూస్తే క్లియర్గా హెయిర్స్ కనిపిస్తున్నాయి. ఆల్సో ద ఇన్ఫ్లోరసెన్స్. సో ద ఇన్ఫ్లోరసెన్స్ తీసుకుంటే కనుక ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి, కొన్ని బడ్స్ ఇంకా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్ లీవ్స్ యూజువల్లీ ఆల్టర్నేట్, రేర్లీ ఆపోజిట్. సో మనం ఆపోజిట్ లీవ్స్ ఇప్పుడే యూఫోర్బియా హిట్టాలో చూసాము, సింపుల్ లీవ్స్. అలాగే ఎంటైర్ ఆర్ సమ్టైమ్స్ డీప్లీ పామేట్లీ లోబ్డ్. సో పామేట్లీ లోబ్డ్ లీవ్స్ ఎక్కడ చూస్తామంటే ఆముదం చెట్లు అంటే రిసినస్ కమ్యూనిస్ట్లో పామేట్లీ లోబ్డ్ లీవ్స్ చూస్తాము. అండ్ కాంపౌండ్ లీవ్స్ వచ్చేసి బిస్టోఫియా అనే ట్రీలో చూడటం జరుగుతుంది. స్టిప్యూల్స్ ప్రజెంట్ అండ్ రిప్రజెంటెడ్ బై సీలియేట్ గ్లాండ్స్ ఆర్ స్పైన్స్. సో మనం ఇప్పుడే స్టెమ్ అంతా కూడా యూఫోర్బియా హిట్టాకి మనం హెయిర్స్ చూసాము, అలాగే ఇక్కడ స్టిప్యూల్స్ ఎలా కనబడుతున్నాయి అంటే సీలియేట్ గ్లాండ్స్గా జట్రోపాలోను స్పైన్స్గా యూఫోర్బియాలోను చూడొచ్చు. లీవ్స్ ఆర్ వ్యారిగేటెడ్ ఇన్ కోడియం అండ్ క్రోటాన్. సో గాలివాన మొక్క అని చెప్తాము, క్రోటాన్ బాన్ప్లాండియానం. అలాగే కోడియం వేరిగేటం అంటే కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్రోటాన్ ఆకులన్నీ కోడియం వేరిగేటంలోకి వస్తాయి. అంటే ఒక ట్రీకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనేది చూడొచ్చు. ఇన్ ఫిలాంథస్ నీరూరి డ్వార్ఫ్ బ్రాంచెస్ లుక్ లైక్ కాంపౌండ్ లీవ్స్ అండ్ సింపుల్ లీవ్స్ అరేంజ్డ్ ఇన్ టూ రోస్. సో ఫిలాంథస్ నీరూరి కనుక తీసుకుంటే డ్వార్ఫ్ బ్రాంచెస్ అన్నీ కూడా
కాంపౌండ్ లీవ్స్గా కనపడతాయి. సో మనం యాక్చువల్గా అది కాంపౌండ్ లీఫ్ అనుకుంటాం, కానీ అది కాంపౌండ్ లీఫ్ కాదు, అవి బ్రాంచెస్. సో సింపుల్ లీవ్సే రోస్లో అరేంజ్ అయ్యి మనకి బ్రాంచ్ లాగా కనిపిస్తుంది అని చెప్తున్నారు నేల ఉసిరి. నెక్స్ట్ ఫ్లారల్ క్యారెక్టర్స్. సో ఫ్లారల్ క్యారెక్టర్స్లో చూస్తే ఇన్ఫ్లారసెన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫిలాంథస్లో తీసుకుంటే ఫ్లవర్స్ అన్నీ సాలిటరీ ఆర్ యాక్సిలరీ. నెక్స్ట్ క్రోటన్ అండ్ రిసినస్లో తీసుకుంటే పానికిల్ ఇన్ఫ్లారసెన్స్ కనబడుతుంది, కానీ ఎకాలిఫాలో క్యాట్కిన్ ఇన్ఫ్లారసెన్స్, అలాగే జట్రోపాలో సైమోస్ క్లస్టర్స్ కనిపిస్తాయి. సో మనకి ఎకాలిఫా ఇండికా అంటే మురిపిండ మనకు క్లియర్గా కనపడుతుంది. క్యాట్కిన్ మనం ఇక్కడ కూడా చూసాము. సో కింద నుంచి పై వరకు అన్ని లీవ్స్ ఒక స్టార్ లాగా అపియర్ అవుతాయని చెప్పాను. సో ఇంకొకసారి ఎకాలిఫా ఇండికా గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్షువల్ బ్రాక్టియేట్ యాక్టినోమార్ఫిక్ రెగ్యులర్. సో ఆల్రెడీ మనం యూనిసెక్షువల్స్లో ఎందుకు పెట్టాము అని చెప్పడానికి ఇందాక చెప్పాం, ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఇక్కడ విడివిడిగా ఉంటాయి అని. సో ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ విడిగా ఉన్నాయి కాబట్టి యూనిసెక్షువల్ అని చెప్తున్నాము. నెక్స్ట్ బ్రాక్టియేట్, బ్రాక్ట్ ఉంది కాబట్టి బ్రాక్టియేట్ అంటున్నాము. యాక్టినోమార్ఫిక్, సో ఫ్లవర్ని ఏ ప్లేన్లో కట్ చేసినా టూ ఈక్వల్ హాఫ్స్ని ఇస్తుంది కాబట్టి యాక్టినోమార్ఫిక్ అంటున్నాం. రెగ్యులర్, అలాగే పెంటామెరస్. సో ఇక్కడ రెగ్యులర్గానే ఉంది, ఫ్లవర్ డిఫరెంట్గా ఏం లేదు. బట్ పెంటామెరస్ అంటే ఫైవ్ పెటల్స్ ఉన్నాయి. మోనోక్లెమీడియస్ అంటే సెపల్స్ అండ్ పెటల్స్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ న్యూ స్ట్రక్చర్ నోన్ యాజ్ పిరియాంత్. సో ఇక్కడ పిరియాంత్ అని మాత్రమే చెప్తాం, సెపల్స్ అండ్ పెటల్స్ అని చెప్పట్లేదు. అండ్ హైపోగైనస్, హైపోగైనస్ అంటే ఏంటి, సుపీరియర్ ఓవరీ, ఓవరీ సుపీరియర్గా ఉంటుంది, కింద నుంచి ఫ్లోరల్ ఆర్గాన్స్ వస్తాయి. ట్రైమెరస్ ఇన్ ఫిల్లాంథస్ అండ్ రేర్లీ క్లెమీడియస్ ఇన్ జట్రోపా. సో ఫిల్లాంథస్ తీసుకుంటే దాంట్లో త్రీ పెటల్స్ మాత్రమే ఉంటున్నాయి, అందువల్ల ట్రైమెరస్ అన్నారు. అలాగే డైక్లెమీడియస్ జట్రోపాలో తీసుకుంటే డైక్లెమీడియస్ అంటే సెపల్స్ పెటల్స్ విడిగా కనిపిస్తున్నాయి. అలాగే మేల్ ఫ్లవర్స్ ఆఫ్ క్రోటన్ బాన్ ప్లాంటియానం. సో గాలివాన మొక్క తీసుకుంటే దాంట్లో మేల్ ఫ్లవర్స్లో కూడా సెపల్స్ పెటల్స్ డిస్టింగ్విష్ చేసి చూపించవచ్చు, అందుకే దాన్ని డైక్లెమీడియస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒకసారి ట్విగ్ చూడండి. సో ఇది రిసినస్ కమ్యూనిస్ యొక్క ట్విగ్, అంటే ఆముదం చెట్టు. ఇక్కడ పామేట్లీ లోబ్డ్ లీవ్స్ కనబడుతున్నాయి, అంటే మన అరిచే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది, అందువల్ల పామేట్లీ లోబ్డ్ లీవ్స్ అని చెప్తాం. సో ఇట్ హ్యాస్ ఎ లాంగ్ పీటియోల్. సో పీటియోల్ చాలా లాంగ్గా ఉంటుంది. ట్విగ్ని చూస్తే కనుక ట్విగ్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇక్కడ బేస్లో మేల్ ఫ్లవర్ ఉంటుంది, అలాగే అపెక్స్లో ఫీమేల్ ఫ్లవర్ కనబడుతుంది. సో మేల్ ఫ్లవర్ని కనుక మనం క్లియర్గా చూడాలనుకుంటే ఇక్కడ ఫైవ్ పిరియాంత్ అన్నాం కదా, సో యూనిసెక్షువల్ కాబట్టి పిరియాంత్ ఎన్ని ఉన్నాయి పెటల్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ పెటల్స్ ఉన్నాయి, అంటే వాటినే మనం పిరియాంత్ అంటున్నాం. ఇక్కడ సెపల్స్ అని కానీ పెటల్స్ అని కానీ యూజ్ చేయకూడదు. సో ఫైవ్ పిరియాంత్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టేమెన్స్. ఓకే, నెక్స్ట్ ఒక స్టేమెన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక స్టేమెన్ తీసుకుంటే దానికి ఫిలమెంట్ అండ్ యాంథర్, యాంథర్ ఎలా ఉంది, డైథీకస్ యాంథర్, టూ థీకా ఉన్నాయి కాబట్టి ఫిలమెంట్తో పాటు డైథీకస్ యాంథర్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ స్టేమెన్స్ అన్నీ వేటికి అటాచ్ అయి ఉన్నాయి, పాలీ అడల్ఫస్ స్టేమెన్స్. ఎందుకని చెప్తున్నాం పాలీ అడల్ఫస్ అని, బికాస్ ఒక స్టేమెన్ విడివిడిగా లేదు, బ్రాంచింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా స్టేమెన్స్ యొక్క బ్రాంచెస్ అన్నమాట. బ్రాంచెస్ అన్నిటికీ అల్టిమేట్గా స్టేమెన్స్ అనేవి అటుక్కోవడం జరుగుతుంది. సో దీన్ని పాలీ అడల్ఫస్ స్టేమెన్స్ అంటున్నారు. నెక్స్ట్ ఫీమేల్ ఫ్లవర్ చూద్దాం. సో ఇక్కడ అపెక్స్లో ఉన్న ఫీమేల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ చూస్తే కనుక ఇది ఫీమేల్ ఫ్లవర్, కింద ఉన్న దాన్ని పిరియాంత్ అంటున్నాం. సో పిరియాంత్ పైన ఓవరీ ఉంది, ఓవరీకి పైన చిన్న స్టైల్ ఉంది, చాలా క్లియర్గా చిన్నగా ఉంది కాబట్టి క్లియర్గా కనిపించడం లేదు. స్టిగ్మా వచ్చేసి సిక్స్ సెగ్మెంట్స్గా డివైడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎల్ఎస్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్ చూస్తే దిస్ ఈస్ ద ఓవ్యూల్ అండ్ అపెక్స్ హ్యావింగ్ ద స్టిగ్మా. సో టూ లోబ్స్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. టీఎస్ ఆఫ్ ఓవరీ చూస్తే, దీన్నే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఓవరీ అని కూడా అనొచ్చు, ఓవరీ చూస్తే త్రీ ఓవ్యూల్స్ విడివిడిగా కనబడుతున్నాయి. మేల్ ఫ్లవర్ ఫ్లోరల్ డయాగ్రామ్ చూడండి, బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియోలేట్. సో దిస్ ఈజ్ బ్రాక్ట్, బ్రాక్ట్ ఉంది కాబట్టి బ్రాక్టియేట్ అంటున్నాం, కింద బ్రాక్టియోల్ లేదు కాబట్టి ఈ బ్రాక్టియోలేట్ అంటున్నాం. అలాగే యాక్టినోమార్ఫిక్, మేల్ ఫ్లవర్ కాబట్టి ఒక్కటే ఇండికేట్ చేశాము,
పిరియాన్ వచ్చేసి 5 ఉన్నాయి ఆండ్రోయిషియం ఇన్ఫినిట్ ఇక్కడ కౌంట్ చేయలేం కాబట్టి గైనేషియం 0 అదే ఫీమేల్ ఫ్లవర్ డయాగ్రామ్ చూస్తే ఫ్లోరల్ డయాగ్రామ్ లో బ్రాక్టియేట్ ఈ బ్రాక్టియోలేట్ యాక్టినోమార్ఫిక్ ఫీమేల్ ఫ్లవర్ పిరియాన్త్ 3 ఆండ్రోయిషియం నథింగ్ సో 0 గైనేషియం 3 అలాగే హైపోగైనస్ అన్నాం కాబట్టి సుపీరియర్ ఓవరీ ఓకే సో దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ రిసినస్ కమ్యూనిస్ సో పిరియాన్త్ తీసుకుంటే మోస్ట్లీ వన్ ఓరల్ ఉంటుంది గ్రీన్ ఆర్ రేర్లీ పెటలాయిడ్ సో చాలా రేర్గా పెటల్స్ కూడా కనిపిస్తాయి అంటున్నారు అది మానిహెడ్లో టూ ఓరల్స్ ఇన్ జెట్రోపా జెట్రోపాలో ఆల్రెడీ డైక్లెమిడియస్ అని చెప్పుకున్నాం కదా సో టూ ఓరల్స్ ఉన్నాయి అలాగే యూఫోర్బియాలో చూస్తే అసలు కంప్లీట్గా యాబ్సెంట్ పిరియాన్తే యాబ్సెంట్ అని చెప్తున్నారు రిసినస్ హ్యావింగ్ మేల్ ఫ్లవర్స్ విత్ 5 సెపల్స్ అండ్ 3 ఫీమేల్ ఇప్పుడే చూసాం మనం మేల్ ఫ్లవర్స్కి 5 సెపల్స్ ఉన్నాయి అదే ఫీమేల్ ఫ్లవర్కి 3 సెపల్సే కనిపిస్తున్నాయి పెటల్స్ ఫ్రీ వెన్ ప్రజెంట్ ఆర్ యునైటెడ్ ఇన్ జెట్రోపా సో పెటల్స్ ఉంటే కనుక ఫ్రీగా ఉంటాయి జెట్రోపాలో మాత్రం యునైట్ అయ్యి కూడా ఉండొచ్చు అంటున్నారు నెక్స్ట్ ఈస్టివేషన్ ఆఫ్ సెపల్స్ అండ్ పెటల్స్ ఇస్ వాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ సో సెపల్స్కి పెటల్స్కి ఈస్టివేషన్ చూస్తే కనుక అది వాల్వేట్ కానీ ఇంబ్రికేట్ కానీ కనిపిస్తుంది ఆండ్రోయిషియం ఒక్కటే వేరియబుల్ అన్నాం కాబట్టి స్టేమెన్ నెంబర్ కాన్స్టెంట్గా ఉండదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఎన్ని స్టేమెన్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి వేరియబుల్ నంబర్ ఫస్ట్ వన్ యూఫోర్బియా దాంట్లో ఒకటే స్టేమెన్ ఉంటుంది బ్రయోనియాకి వచ్చేసరికి 3 స్టేమెన్స్ ఉంటాయి ఫిలాంథస్లో 3 to 5 ఉండొచ్చు ఎకాలిఫాలో 8 స్టేమెన్స్ ఉంటాయి జెట్రోపాలో 10 ఉంటాయి కోడియం వచ్చేసరికి 15 to 30 ఉండొచ్చు నెక్స్ట్ క్రోటాను 80 to 100 స్టేమెన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్రోటాన్ బార్న్ ప్లాండియాను ఓకే యాంథర్స్ ఆర్ మోనోథీకస్ సో మనం ఇందాక రిసినస్ చూసాం కాబట్టి అందులో డైథీకస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఫిలాంథస్లో తీసుకుంటే కనుక మోనోథీకస్ యాంథర్ చూస్తాము యూఫోర్బియాలో కూడా డైథీకస్ కనబడుతుంది ఎరెక్ట్ అండ్ ఓపెన్ బై లాంగిట్యూడినల్ స్లిట్ సో లాంగిట్యూడినల్ స్లిట్ ద్వారా ఇది ఓపెన్ అవుతుంది 5 స్టేమెన్స్ ఇన్ రిసినస్ ఆపోజిట్ టు సెపల్స్ సో ఫస్ట్ 5 స్టేమెన్స్ సెపల్స్కు ఆపోజిట్గా కనబడతాయి అలాగే వాటి యొక్క అల్టిమేట్ బ్రాంచెస్కి మాత్రమే యాన్సర్స్ కనబడటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ గైనేషియం ట్రైకార్పులరీ సింక్ కార్పస్ విత్ సుపీరియర్ అండ్ ట్రైలాక్యులర్ ఓవరీ సో 3 కార్పల్స్ ఉన్నాయి అవి 3 యునైట్ అయిపోయినాయి కాబట్టి సింక్ కార్పస్ అని చెప్తున్నాము సుపీరియర్ ఓవరీ ఉంది ఇక్కడ ట్రైలాక్యులర్ అంటే 3 లాక్యుల్స్ మాత్రమే కనబడతాయి నెక్స్ట్ 1 or 2 పెండ్యులస్ అనాట్రోపస్ ఓవ్యూల్స్ సో పెండ్యులస్ అంటే ఏం చెప్పుకున్నాము హ్యాంగింగ్ ఓవ్యూల్స్ అనమాట సో అనాట్రోపస్ ఓవ్యూల్స్ అంటే కంప్లీట్ ఇన్వర్టెడ్ ఓవ్యూల్ ఇన్ ఈచ్ లాక్యుల్ అండ్ యాక్సైల్ ప్లాసెంటేషన్ సో ఇక్కడ ప్లాసెంటేషన్ వచ్చేసి యాక్సైల్ స్టైల్స్ ఆర్ 3 ఆఫెన్ బైపార్టెడ్ ఫ్రీ ఆర్ లెస్ యునైటెడ్ సో స్టైల్స్ ఎప్పుడు కూడా 3 ఉంటున్నాయి లేదా ఒక్కొక్కసారి బైపార్టెడ్ 2 డివైడ్ అవ్వచ్చు ఫ్రీ ఆర్ లెస్ యునైటెడ్ మనం ఇందాక స్టైల్స్ చూసాము డివైడ్ అయి కూడా ఉన్నాయి అట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ నెక్టారిఫెరస్ డిస్క్ ఈస్ ప్రజెంట్ ఆర్ ఆఫ్ సెపరేట్ గ్లాండ్స్ సో ఇక్కడ నెక్టారిఫెరస్ డిస్క్ అనేది బేస్లో కనబడుతుంది సో దాంతోపాటు కొన్నిసార్లు డిస్క్ బదులుగా సెపరేట్గా గ్లాండ్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి షైజోకార్పిక్ క్యాప్సూల్ అంటున్నాము షైజోకార్పిక్ క్యాప్సూల్ అంటే సో ఇట్ ఈజ్ ఏ డ్రై ఫ్రూట్ షైజోకార్పిక్ ఫ్రూట్ అంటే ఇట్ ఈజ్ ఏ డ్రై ఫ్రూట్ వెన్ మెచ్యూర్ అండ్ డివైడ్స్ టు గివ్ ఏ సింగిల్ సీడెడ్ ఇన్డెహిసెంట్ మెరికార్ప్స్ సో 2 మెరికార్ప్స్ని విడివిడిగా ఇస్తుంది దాన్ని షైజోకార్పిక్ ఫ్రూట్ అంటాం అలాగే క్యాప్సూల్ అంటే కనుక ఇట్ ఈజ్ ఏ మెనీ సీడెడ్ డ్రై ఫ్రూట్ దట్ డెవలప్స్ ఫ్రమ్ ఏ కాంపౌండ్ సుపీరియర్ వన్ 1 to many chambered pistil that opens in various ways. So allowing the seeds to escape. So pistil ganaka dehisces aithe adi open avatanki various chances untayi antunnaru. Danni capsule ani cheptunnam. Okay, ikkada split aithe enno ostayi 3 to 1 seeded cocci ostayi. Rarely droop. Ikkada droop anedi ekkada kanapadutundante Phyllanthus emblicalo. Alage berry kuda chudochu dystrophia. మనకి డ్రూప్ అనగానే ఈజీగా గుర్తుపట్టడానికి ఈజీ ఎగ్జాంపుల్ ఏంటి కోకోనట్ అలాగే బెర్రీకి టొమాటో నెక్స్ట్ సీడ్స్ ఫ్లెషీ ఎండోస్పమ్ అండ్ స్ట్రెయిట్ ఎంబ్రియో
సో ఇక్కడ ఎండోస్పర్మ్ చాలా ఫ్లెషీగా ఉంటుంది, ఎంబ్రియో వచ్చేసి స్ట్రైట్ కనబడుతుంది, ఆఫెన్ విత్ ఎ కాన్స్పిక్యుయస్ క్యారంకిల్. సో క్యారంకిల్ అనేది ఏంటి, సీడ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ ఫ్లెషీ అవుట్ గ్రోత్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, కొన్ని ఫ్యామిలీస్లో కూడా అది క్లియర్గా కనపడుతుంది, కాబట్టి ఇక్కడ క్యారంకిల్ అనేది కనిపించవచ్చు అని చెప్తున్నారు. యూఫోర్బియాసీ ఎకనమిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే ఆల్సో గివింగ్ ఫుడ్, డ్రగ్స్, రబ్బర్ అండ్ ఆయిల్. సో ఎడిబుల్ ప్లాంట్స్ ఏమేంటంటే ఫ్లెషీ ట్యూబరస్ రూట్స్, మనం మానిహట్ ఎస్కలెంట చెప్పుకున్నాం అందులో రిచ్ ఇన్ స్టార్చ్ అని, బికాస్ ఆఫ్ వాల్యుబుల్ ఫుడ్ స్టఫ్. అలాగే ఎంబ్లిక ఉసిరి అందరికీ తెలిసిందే, సో ఇట్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి, ఆల్సో యూస్డ్ ఇన్ పికిల్స్ అండ్ ఆల్సో యూస్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ స్కర్వీ. సో స్కర్వీ డిసీజెస్లో కూడా ఇది యూజ్ చేస్తారు. రబ్బర్ చూస్తే కనుక హెవియా బ్రెజిలెన్సిస్, దీనికి కామన్ నేమే ప్యారా రబ్బర్ ట్రీ, బికాస్ ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ రబ్బర్. సో రబ్బర్ ఎట్లా వస్తుంది, ట్రీ ఈజ్ ట్యాప్డ్ బై మేకింగ్ స్లాంట్ కట్స్. సో స్లాంట్గా కొన్ని కట్స్ చేస్తారు ట్రీ యొక్క ట్రంక్కి, దానివల్ల ఒక లేటెక్స్ అనేది కోయాగ్యులేట్ అయ్యి అది మనకి రబ్బర్ అనే పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సేపియం ఇండికమ్ లేటెక్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ రబ్బర్. సో ఇది కూడా ఒక ట్రీ, సేపియం ఇండికమ్, దాని నుంచి కూడా రబ్బర్ తీస్తారు. నెక్స్ట్ మెడిసిన్స్ చూస్తే క్యాస్టర్ ఆయిల్, ఆముదం చెట్టు నుంచి మనకు క్యాస్టర్ ఆయిల్ వస్తుంది, దాన్నే మనం రిసినస్ కమ్యూనిస్ అంటున్నాము. ఇది కెథార్టిక్గాను మైల్డ్ లాక్సేటివ్గా కూడా యూస్ చేస్తారు. లాక్సేటివ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, విచ్ ఇట్స్ రిలీజ్ కాన్స్టిపేషన్. నెక్స్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఫిలాంథస్ నీరూరి, దాన్నే నేల ఉసిరి అంటున్నాము, జాండీస్కి కానీ యూరినరీ ట్రబుల్స్కి కానీ దీని యొక్క ఫ్రూట్స్ యూస్ చేయడం జరుగుతుంది. ఎకాలిఫా ఇండికా హ్యాస్ పెస్టిసైడల్ ప్రాపర్టీస్ అండ్ కంట్రోల్ స్కిన్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్కి ఎకాలిఫా ఇండికాని యూస్ చేస్తున్నారు. అలాగే జట్రోపా గోసిపిఫోలియా రూట్స్ తీసుకుంటే సేమనేపాలిం యొక్క రూట్స్ అన్నీ కూడా లెప్రసీకి, స్నేక్ బైట్కి యాంటీడోట్గా కూడా యూస్ చేస్తున్నారు. డైస్ వచ్చేసి మ్యాలోటస్ ఫిలిప్పైన్సిస్ అనే కుంకుమ చెట్టు ఉంటుంది, దాని యొక్క ఫ్రూట్స్ నుంచి ఒక రెడ్ డై అనేది తీయడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ యూజింగ్ యాజ్ ఏ డైయింగ్ స్కిల్స్, సో డైయింగ్ స్కిల్స్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయిల్స్ తీసుకుంటే క్యాస్టర్ ఆయిల్ ఆల్రెడీ చెప్పుకున్నాము, దాన్ని ఇంకా లూబ్రికెంట్గాను ఇల్యూమినేషన్ ఆయిల్గా కూడా, అంటే ల్యాంప్స్ లైట్నింగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆయిల్ ఆప్టెన్ ఫ్రమ్ ద సీడ్స్ ఆఫ్ అల్యూరేటిస్ ఫాల్డీ ఆఫ్ చైనా, కాల్డ్ టంగ్ ఆయిల్. సో దీని నుంచి వచ్చిన ఆయిల్ని టంగ్ ఆయిల్ అంటాము, వాటిని వార్నిషెస్లోను పెయింట్స్లో కూడా యూస్ చేయడం జరుగుతుంది. ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూస్తే కోడియం వ్యారిగేటం, ఎకాలిఫా ఇండికా, పెడిలాంథస్ టీథిమలైడిస్, దాన్ని రెడ్ బర్డ్ క్యాక్టస్ అంటాము, జట్రోపా ప్యాండరైనిఫోలియా, యూఫోర్బియా స్పీషీస్ యూజువల్లీ ప్లాంటెడ్ ఇన్ హెడ్జెస్ అండ్ ఇన్ గార్డెన్స్. సో యూఫోర్బియా స్పీషీస్ మనం తీసుకుంటే హెడ్జెస్లో హెడ్జ్ ప్లాంట్గా యూజ్ చేస్తారు. యూఫోర్బియా తిరుక్కాలి అయితే కాడజెముడు, యూఫోర్బియా నెరిఫోలి అయితే ఆకుజెముడు, యూఫోర్బియా యాంటీకోరమ్ అంటే బొమ్మజెముడు. ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా మీరు గూగుల్ చేసి చూడొచ్చు, ఒకసారి చూస్తే క్లియర్గా గుర్తుంటుంది. ఫైనల్లీ సమ్మరీ వచ్చేసి బెంతమ్ అండ్ హుక్కర్ అయితే వీటిని మోనోక్లెమిడేలో పెట్టడం జరిగింది బికాస్ ఆఫ్ యూనిసెక్చువల్ ఫ్లవర్స్, వీటిని సిరీస్ యూనిసెక్చువల్స్లో పెట్టారు. దీంట్లో ఉన్న స్పెషల్ కండిషన్ ఏంటంటే డైక్లెమిడియస్, మోనోక్లెమిడియస్ అండ్ ఏక్లెమిడియస్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి బికాస్ ఇట్ ఈజ్ ఇవాల్వ్డ్ బై రిడక్షన్. సో రెడ్యూస్ అయిపోవటం వల్ల రిడక్షన్లో ఇవి ఇవాల్వ్ అవ్వటం జరిగిందని చెప్తున్నారు. ద ఫ్యామిలీ ఆల్సో హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ జిరానియల్స్ అండ్ చాపిండేల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ డిస్ కైండ్ ఆఫ్ యూస్. సో జిరానియల్స్తోనూ సాపిండెల్స్తోనూ వీటికి దగ్గర రిలేషన్ ఉంది, ఎందుకు, బికాస్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిస్క్ అండ్ ఓవ్యూల్స్, వీటి ఓవ్యూల్స్ నెక్టారిఫెరస్ డిస్క్ కూడా వీటిని పోలి ఉంటున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ యూఫోర్బియాసీ, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఒకసారి అందరూ కూడా డయాగ్రామ్స్ ఒక్కొక్కసారి ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి అండ్ వీటి యొక్క నోట్స్ కూడా జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, క్లియర్.